वेंकट हीरोगा नटिस्तू स्वीय दर्शकत्वंलो निर्मिस्तुन्न चित्रं ईविल लाइफ। ई चित्रानिकी राणि स्वाति कथानायिक ब्लू माउंटेन मूवीस पताकंपै रूपोंदुतुन्न ई चित्रं प्रपंचव्याप्तंगा विडुदलैंदि। ई संदर्भंगा गाजुवाक विशेष थियेटर्लो ई सिनिमा विडुदल तर्वात सक्सेस मीट एर्पाटु चेशारु। ई संदर्भंगा चित्र हीरो दर्शक निर्मात वेंकट मात्लाडुतू ईविल लाइफ सिनिमा ट्रैलर रेस्पॉन्स चाला बागोच्चिंदन्नारु। चित्रं दादापु 150 थियेटर्लो विडुदल चेशामनि तेलिपारु। थियेटर्लो प्रेक्षकुल रेस्पॉन्स चूसि चाला आनंदं कलिगिंदन्नारु। సినిమాని విడుదల చేసిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ శంకర్ కి ప్రత్యేక ధన్యవాదాలను తెలిపారు। వైజాగ్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశామని, మంచి హారర్ సినిమా ప్రేక్షకులు చూడక చాలా రోజులు అవుతుందని, ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుందన్నారు డిస్ట్రిబ్యూటర్ శంకర్ కొప్పిశెట్టి। మరో డైరెక్టర్ హీరో తల్లడ సాయికృష్ణ, కార్పొరేటర్ గుండపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు। నా పేరు తల్లడ సాయికృష్ణ, నేను ఫిల్మ్ డైరెక్టర్ గా హీరో చేస్తున్నాను। ఈ రోజు మన వైజాగ్ లో విశేష థియేటర్ లో, గాజువాక్ లో విశేష థియేటర్ లో మన ఈవీ లైఫ్ అనే సినిమా విడుదలైంది। సో ఈ సినిమా కోసం హైదరాబాద్ నుంచి నేను రావడం జరిగింది। ఎందుకంటే సాటి కళాకారులుగా మనం ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి, ఆ ఉద్దేశంతో నేను హైదరాబాద్ నుంచి ఈ సినిమా చూడడానికి రావడం జరిగింది। ఈ సినిమాలో హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ చేసిన వెంకటన్న చాలా బాగా చేశారు ట్రిపుల్ యాక్షన్ సినిమాలో। సో హర్రర్ మూవీ ఈ రోజుల్లో చాలా తక్కువైనాయి, సో అలాంటి హర్రర్ మూవీ జోనర్లో ఈ సినిమాని మా శంకర్ గారు దాదాపు 150 థియేటర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది। సో ఇప్పుడే చూస్తున్నాం మార్నింగ్ షో ఇక్కడ వైజాగ్ మోహిని, అది మన విశేష థియేటర్లో, విశేష థియేటర్లో చాలా మంది యూత్ వచ్చారు, యూత్ దగ్గర నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది। సో వెంకటన్న ఇలాంటి మూవీస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలానే ఇలాంటి సినిమాలకి థియేటర్లోనే కాకుండా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందుతుంది। సో ఓటీటీలో ఎలాగో వస్తుంది, కానీ థియేటర్లకు వచ్చి ఈ సౌండింగ్లో, ఈ విజువల్స్లో ఈ సినిమాని చూస్తే తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది। అలానే సినిమాలో పాటలు, అంటే కమర్షియల్ సినిమాకి తగ్గట్టుగానే ఈ సినిమా ఉంది కాబట్టి, సినిమా మంచి జోనర్తో అటు కామెడీ, అటు ఎంటర్టైన్మెంట్, అటు రొమాన్స్, అటు థ్రిల్లర్, సస్పెన్స్, అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి కాబట్టి సినిమా అన్ని రకాల ప్రేక్షకులకు నచ్చుతుంది। చెప్పాలంటే సినిమాని ఈ రోజుల్లో ఎవరైనా తీస్తారు, థియేటర్ దాకా తీసుకురావడం అనేది గ్రేట్ అనమాట। దట్టు గాజువాకలో, వైజాగ్లో ఉండి ఇక్కడ నుంచి సినిమా తీసి హైదరాబాద్కి వెళ్ళి అక్కడి నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా సినిమా రిలీజ్ చేయడం అనేది నిజంగా గర్వించదగ్గ విషయం అన్న, మీకు నిజంగా కంగ్రాట్యులేషన్స్। మాకు నేను కూడా గతంలో ఒక సినిమా చేసి నేను ప్రొడ్యూసర్గా ఉన్నాను, చేశాను నేను ఒక గతంలో బృందావంలో 24 గంటలు సినిమా చేసి అప్పుడు కూడా చాలా సక్సెస్ అయ్యా, చాలా మంచి సినిమా చేశారు, అప్పుడే అందరు కూడా పరిచయితులు। ఇప్పుడు ఈవిల్ లైఫ్ సినిమా చాలా బాగుంది, అంటే ఒక హర్రర్ టైప్, హర్రర్ సినిమాలు అయితే చాలా రోజు హర్రర్ సినిమాలు అంతకుముందు రాజుగారి గారు కానీ ఏమైనా చాలా అట్రాక్షన్ ఉండే, చాలా బాగుంటుండే, ఈ మధ్యలో హర్రర్ సినిమాస్ మరి ఈ మధ్యలో చాలా దూరం అయ్యాయి। అలాంటి హర్రర్తో కలుపుకొని ఒక అమ్మాయిలు ఏ విధంగా ఏది పనికి వస్తుంది కానీ ఏ విధంగా చెడుదారులు తిరుగుతున్నారు, అలాంటి దాన్ని పడడం వల్ల వాళ్ళు పడే ఇబ్బందులు, వారి పడే బాధలు ఎలా ఉంటాయని సినిమాలో ఈయన చాలా బాగా చూపించి ఒక మెసేజ్ని పబ్లిక్కి చూపించారు, దానివల్ల యువత కూడా అందరూ కూడా మారి జర్నలిస్ట్ అందరికీ నమస్తే, నమస్తే మంజలి। నేను ఈరోజు మూవీ చేశాను, ముందు కూడా 224 గంటల మూవీ చేశాను, తర్వాత ఈవిల్ లైఫ్ అని మూవీ చేశాను। ఈ దీని ఒక కాన్సెప్ట్ ఏంటంటే యూత్ ఎలా పాడైపోతున్నారు, ఎందుకు పాడైపోతున్నారు, దీనివల్ల లవ్లా లేకపోతే ఇంకేమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంకేమైనా ఎఫెక్ట్ ఏమైనా తగ్గుతున్నాయా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎక్కడ ఉంటూ లవ్ ఎఫెక్ట్ ఎస్పెషల్లీ, సో ఓకే అయిపోయింది, నెక్స్ట్ ఏంటంటే ఎలా మోసపోతున్నారు, ఎలా చంపబడుతున్నారు, ఎలా చనిపోతున్నారు, ఏమవుతుంది నెక్స్ట్, ఏంటి సత్య నవ్వే ప్రాంతం లేకపోతే నవ్వు ఏమైనా ఉందా, అది ప్రధాన ఉద్దేశం ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇప్పటికే లవ్ చేసుకొని నడుస్తారని ఆశిస్తున్నారు సినిమా చేస్తారు। థ్యాంక్ యూ, సినిమా ఏమైనా ఉందండి మరి।